పాల్వంచలోని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు నివాసంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం మేరకు కొత్తగూడెం శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు 4 దశాబ్దాలుగా కొత్తగూడెం ఖమ్మం జిల్లాలలో తనదైన శైలిలో రాజకీయాలు నడిపిన వనమ వెంకటేశ్వరరావును టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగిందన్నారు. కొత్తగూడెం అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించడం జరిగిందన్నారు. ముఖ్యంగా పొడుభూములు, పట్టాభూములు, సాగునీరు తదితర అంశాలపై చర్చించారన్నారు. అదేవిధంగా ఖమ్మం పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావును గెలిపించాలని, అందుకు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసి మన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావును గెలిపించుకోవాలని, ఆ దిశగా నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వనమ వెంకటేశ్వరరావు, గ్రంథాలయ చైర్మన్ దిండిగల రాజేందర్, జెడ్పీటీసీ చైర్మన్ బరపటి వాసుదేవరావు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. పరిశీలిస్తున్నారు, మాట్లాడుతున్నాం. నేను ఒకవేళ అవసరం అనుకుంటే పార్టీకి ఇవ్వాలా, ఎమ్మెల్యే దానికి అవసరం అనుకుంటే రాజీనామా చేసి వచ్చి మళ్ళీ పోటీ చేస్తానని చెప్పేసి చెప్పారు. కాబట్టి ఏ అవసరం, న్యాయ నిపుణులు ఏది చేస్తే చెప్పాలి చేస్తానని చెప్పారు చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు వనమామి గారి మీద గౌరవంతో వారిని ఆహ్వానించారు. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ వారి సపోర్ట్తో ఖచ్చితంగా బలమైన నిర్మాణం కలిగి ఉంటుందని చెప్పేసి మీకు చెప్తూ మరొకసారి వారికి ఆహ్వానం తెలియజేస్తున్నారు. ఆడియో జంగల్.